హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్ మరి రకరకాలైనటువంటి మాటలు మాట్లాడుతూ ఇది ఒక వర్గానికి సంబంధించిన విషయంగా చిత్రీకరిస్తూ ఉదయం నుంచి నానా అవస్థలు పడుతున్నారు మరి ఈ స్కామ్ గురించి ముఖ్యంగా మొట్టమొదటగా కొన్ని విషయాలు మాట్లాడుకోవాల ఈఎస్ఐ స్కామ్స్ సంబంధించి దాదాపు నూట యాభై కోట్లకు పైగా అవినీతి అక్రమాలు జరిగాయి మందులు కొనుగోలు విషయంలో కానివ్వండి మరి మెడికల్ కిట్కి సంబంధించిన విషయాల్లో కానివ్వండి అన్నిటికీ సంబంధించి దాదాపు నూట యాభై కోట్ల రూపాయల వరకు కూడా అవకతవకలు జరిగినాయి స్కామ్ జరిగింది అవినీతి జరిగిందనే విషయం గత సంవత్సర కాలంగా ఎనిమిది నెలల కాలంగా దాదాపు ఈ విషయాలన్నీ కూడా బయటకు వస్తున్నాయి వీటిపైన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కమిటీ వాళ్ళు ఒక నివేదిక కూడా ఇవ్వడం జరిగింది మరి దాన్ని ఆధారంగా చేసుకొని ఈరోజు ఏసీబీ సంబంధించిన వాళ్ళు డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు ఆయన అరెస్ట్ చేశారు ఈఎస్ఐకి ఎంప్లాయీ ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్లో త్రీ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ ఎవరైతే ఎంప్లాయర్ ఉంటారో ఆయన వాళ్ళు ఎంప్లాయరు ఈ అమౌంట్ కడతారు జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ ఎంప్లాయీ కడతాడు ఈ ఎంప్లాయీస్లో అధిక భాగంగా ఉంటారు ఎవరికైతే ఇరవై వేల రూపాయలకు అంటే తక్కువ జీతం వస్తుందో వాళ్ళందరూ కూడా ఈ ఈఎస్ఐ కింద కవర్ అవుతారు వాళ్ళందరూ కూడా పేదలు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు సంబంధించిన వాళ్ళు అత్యధికంగా ఉంటారు వాళ్ళకు సంబంధించి వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో కూడా అవినీతి చేసి దొరికిపోయినటువంటి చంద్రబాబు అండ్ కో అచ్చెన్నాయుడు కానివ్వండి లోకేష్ బాబు గారు కానివ్వండి మరి డాక్టర్లు వీళ్ళంతా ఎవరైతే ఉన్నారో రమేష్ కుమార్ విజయ్ కుమార్ వీళ్ళందరూ కూడా అడ్డంగా దొరికిపోతే ఈరోజు అదేదో గొప్ప విషయంగా అచ్చెన్నాయుడు ఒక దేశ నాయకుడు మాదిరి స్వతంత్ర సమరయోధుడు మాదిరి ఆయన మంచి కార్యక్రమాలు చేసింటే ఆయన అరెస్ట్ చేశారనే విధంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నాడు మేము తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఒక్కటే అడుగుతున్నాం ఏదైతే ఈ ఈఎస్ఐలో డిపార్ట్మెంట్కి సంబంధించి ఈఎస్ఐలో అవకతవకలు జరిగాయో వాటిపైన న్యాయబద్ధమైనటువంటి చట్టబద్ధమైనటువంటి ఎన్క్వైరీలు విచారణలు జరిగాయి దర్యాప్తులు జరిగాయి వాటన్నింటిని కూడా మరి పేపర్లు రూపంగా ప్రచార మాధ్యమాల ద్వారా అన్నీ కూడా బయట పెట్టడం జరిగింది మరి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు కూడా వీటిపైన ఒక పక్కా నివేదికను కూడా ఇవ్వడం జరిగింది ఈరోజు ఇంతటి భారీ స్కామ్ జరిగితే దాదాపు నూట యాభై కోట్ల రూపాయలు ఎవరైతే ఉన్నారో చిన్న ఉద్యోగులు ఉన్నారో వాళ్ళకు సంబంధించిన ఆరోగ్య విషయంలో స్కామ్ జరిగితే అవినీతి జరిగితే దాన్ని చంద్రబాబు నాయుడు వెనుకోసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు మరి ఈ డైరెక్టర్ ఆఫ్ ఇన్సూరెన్స్ అండ్ మెడికల్ ఇన్సూరెన్స్ కింద కొనుగోలు కొనుగోలులో అక్రమాలు జరిగిన విషయాలు మరి ఈ అచ్చెన్నాయుడు ఎవరైతే ఉన్నాడో కార్మిక శాఖ మంత్రిగా ఉపాధి శాఖ మంత్రిగా ఉన్నాడో ఆయన ఎటువంటి టెండర్లు లేకోకుండా ఎటువంటి ఈ ప్రొక్యూర్మెంట్ జరగోకోకుండా మరి ఆ శాఖాధిపతులు అయినటువంటి ఉన్నతాధికారుల యొక్క దృష్టికి కూడా ఎళ్ళక్కోకుండా ఎవరైతే తనకు చంద్రబాబు నాయుడుకు బినామీలుగా ఉన్నారో ఆ కార్య వాళ్ళకు మాత్రమే ఈ టెండర్లు ఇచ్చిన విషయం కూడా ఇందులో స్పష్టంగా తెలియజేయడం జరిగింది ఈ ఆధారంగానే ఆయన లేఖ ఆధారంగా వారు చేసినటువంటి ఈ ప్రభుత్వం చేసినటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు చేసిన దానిపైనే మరి ఇదంతా విచారణ జరగడం విచారణ జరిగిన తర్వాత విచారణ జరిగిన తర్వాత దాదాపు నూట యాభై కోట్లకు పైగా మరి ఇందులో అవినీతి జరిగిన విషయాలు కూడా బయటికి రావడం జరిగింది మరి ఒకటే అడుగుతున్నాం చంద్రబాబు నాయుడు మరి ఉదయం నుంచి ఆయన ఆయన పార్టీ వాళ్ళు మీడియా ముందుకు వచ్చి గొంతు చూసుకొని మాట్లాడుతున్నారు అచ్చెన్నాయుడిని కిడ్నాప్ చేశారని ఇదేందో రాజ్యాంగ వ్యతిరేకము అని ఇది చంద్రబాబు నాయుడు మరి బీసీలకు అనుకూలంగా ఉంటున్నాడని మరి ఈ ప్రభుత్వం బీసీలను సాధిస్తుందని అడుగుతున్నాం మరి ఒక్కటే అడుగుతున్నాం చంద్రబాబు హయాంలో జరిగినటువంటి లక్షల కోట్ల అవినీతిలో మరి ఇదొక తుట్టే ఒక చిన్న ఉదాహరణే మరి ఇటువంటివి అనేకం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో ఉన్నాయి మరి ఈరోజు చిన్న చిన్న పాములు దొరికాయి ఇంకా పెద్ద పెద్ద పాములు కూడా ఇందులో ఎవరైతే భాగస్వాములు ఉన్నారో వాళ్ళందరూ కూడా తప్పకోకుండా దొరుకుతారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాడు మరి ఒకటే అడుగుతున్నాడు చంద్రబాబు నాయుడు ఏమన్నా చంద్రబాబు నాయుడు అచ్చెన్నాయుడు ఏమైనా ఉగ్రవాద ఆయన ఏం చేశాడని ఒకటే అడుగుతున్నాం ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడిని ఎవరైతే పేదల ఉద్యోగస్తులు ఉన్నారో ఎవరైతే పేద వర్గాలకు సంబంధించిన ఉద్యోగులు సంబంధించిన ఈఎస్ఐ సొమ్మును కాజేసిన వ్యక్తిని ఏమనాలని చంద్రబాబు నాయుడు అడుగుతున్నా ఈ సందర్భంగా మీ ద్వారా చంద్రబాబు నాయుడు మీరు ఒకటి గుర్తుంచుకోండి ఎవరైతే కార్మికులు ఉన్నారో వాళ్ళందరికి సంబంధించిన ఈఎస్ఐ మొత్తాన్ని ఇన్స్ ఎంప్లాయ్ ఎంప్లాయీస్ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద ఉన్నటువంటి ఈ మొత్తాన్ని మీరు కాజేయడం తగునా అని కూడా ఈ సందర్భంగా అడుగుతున్నా మరి చంద్రబాబు నాయుడు ఒకటే చెప్తున్నాడు ఒక బీసీ సామాజిక వ్యక్తిని సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని అరెస్ట్ చేశామని మరి అచ్చెన్నాయుడు ఆయన గత ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాడు బీసీలకు ఆయన ఏం చేశాడని ఈ సందర్భంగా అడుగుతున్నాడు అచ్చెన్నాయుడు ఏమైనా మరి జ్యోతిబాబా పూలేనా మహాత్మా గాంధీయా లేకపోతే బీసీలకు ఏమైనా ఒక మంచి కార్యక్రమం చేసిన వ్యక్తి అని అడుగుతున్నాం మరి కేవలం ఆయన ఒక అవినీతి పరుడుగా మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అచ్చెన్నాయుడు మరి దాదాపు కార్మికుల పొట్టలు కొట్టి దాదాపు నూట యాభై కోట్లకు పైగా ఇందులో మరి ఏదైతే ఉందో అవినీతి చేశారు ఈ కార్మికులంతా ఎవరు ఈరోజు ఈ కార్మికులు ఎవరైతే కార్మికులకు బీమాకు సంబంధించిన మొత్తాన్ని కాజేశారో అది ఎవరు కార్మికులంతా కూడా ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు ఎక్కువ భాగం ఉన్నారు వాళ్ళు కూడా ఇరవై వేల రూపాయలు తక్కువ జీతాలకు పనిచేసే వాళ్ళు వీళ్ళ మొత్తాలను కాజేయాలని మీకు బుద్ధి పుట్టడం వారికి ద్రోహం చేయాలనుకోవడం సిగ్గుచేటు ఇది మీరు బీసీలకు ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు చేసిన ద్రోహం కాదా అని కూడా ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడుని అడుగుతున్నాం మరి అచ్చెన్నాయుడు దోపిడీ కారణంగా నష్టపోయింది ఈరోజు బీసీలు కాదా అని అడుగుతున్నాం మరి బీసీల గురించి మీరు ఇంత ప్రేమ చూపుతున్నారే చంద్రబాబు నాయుడు మీరు మీ ఐదు సంవత్సరాల కాలంలో మరి సంవత్సరానికి పదివేల కోట్ల రూపాయలు బీసీ బీసీ నిధులు బీసీ బీసీలకు సంబంధించిన నిధులు కేటాయిస్తామని చెప్పారే మీరు కేటాయించిందంత కేవలం పదహైదు వేల కోట్ల నుంచి ఇరవై వేల కోట్ల రూపాయలు మాత్రమే మరి అదే ఈ ప్రభుత్వం మా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నడుస్తున్నటువంటి ఈ ప్రభుత్వం కేవలం ఒక్క సంవత్సర కాలంలోనే దాదాపు ఇరవై వేల కోట్ల రూపాయలకు పైగా ఇప్పటి వరకు కూడా మరి బీసీలకు సంబంధించి ప్రయోజనాలకు చేకూర్చడం జరిగింది ఈ సంవత్సర కాలంలోనే దాదాపు నలభై రెండు వేల కోట్ల రూపాయలు ఎవరైతే పేద ప్రజలు అణగారిన పేద ప్రజలు ఉన్నారో రాష్ట్రంలో అనగారిన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించిన ఉన్నారో వాళ్లకు మరి సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఫలాలు అందిస్తే అందులో ఇరవై వేల కోట్లకు పైగా కేవలం ఒక బీసీలకు మాత్రమే అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది జగన్మోహన్ రెడ్డి గారు ఒక అభినవ జ్యోతిబా పూలే మరి అభినవ అంబేద్కర్ గారు మరి ఈరోజు బీసీలకు రిజర్వేషన్లు కల్పించారు మరి యాభై శాతం రిజర్వేషన్ నామినేటెడ్ పోస్టులు కానీ నామినేటెడ్ పదవుల్లో కూడా యాభై శాతం రిజర్వేషన్లు నామినేటెడ్ వర్క్స్లో యాభై శాతం రిజర్వేషన్లు ఇలా మరి మంచి చేసిన ఈ ప్రభుత్వాన్ని మీరు మాట్లాడడం మీ దిగజారుడుతనానికి ఇదొక అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మరి ఈరోజు ఒక దోపిడీకి ఒక అవినీతికి అక్రమానికి సంబంధించిన ఒక వ్యక్తిని వెనకేసుకురావడానికి కులాన్ని వాడుకోవడం సిగ్గుచేటు ఒక బీసీ వ్యక్తిని ఈ ప్రభుత్వం సాధిస్తుంది ఈ ప్రభుత్వం వేధిస్తుందని మాటలు మాట్లాడడం మీకు సిగ్గుచేటు మీరు ఒక అవినీతి పరుని వెనుకేసుకొస్తున్నారు అచ్చెన్నాయుడు అనే వ్యక్తి ఒక అవినీతి పరుడు ఆయనకి ఒక కులాన్ని అంటగట్టడం మరి బీసీలందరినీ కూడా ఒక ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేసే కార్యక్రమం మీరు తీసుకుంటున్నారు దాన్ని మీకు తల తలదించుకోవాలా మీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఈరోజు ఒక అవినీతి కుంభకోణంలో కూరుకుపోతే దానికి కులానికి లంక కట్టడం మీ దిగజారుడుతనానికి మీ ఒక అవివేకానికి ఒక నిదర్శనమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్న ఈ సందర్భంగా మీరు దొంగల్ని అవినీతి పరుల్ని అరెస్ట్ చేస్తే దానికోసం కూడా బీసీ కార్డు వాడతారు ఎన్నికలప్పుడు బీసీలను మోసం చేశారు మరి ఈ ఐదు ఈ ఐదు సంవత్సరాల్లో మీరు బీసీలకు చేసింది ఏంది మరి ఈ సంవత్సర కాలంలో ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం బీసీలకు చేసిందని ఏంది అనేది ఒకసారి గుర్తు చేసుకోండి మరి జగన్మోహన్ రెడ్డి గారు బీసీల కోసం ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా తూచా తప్పుకోకుండా అమలు చేస్తున్నటువంటి వ్యక్తి గొప్ప వ్యక్తి మానవత్వం ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈరోజు మరి బీసీలో మీరు అందరూ కూడా ఎవరైతే ఓటు బ్యాంక్ వాడుకున్నారో మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైతే నాయి బ్రాహ్మణులకు సంబంధించిన సమస్యల గురించి అడిగితే మీ తోకలు కత్తిరిస్తామన్నారు ఎవరైతే ఒక జస్టిస్ ఈశ్వరయ్య గారు మరి ఆయన గల ఆయనకు జరిగిన అన్యాయాన్ని బీసీలకు జరిగిన అన్యాయాన్ని గలమెత్తి మాట్లాడితే మరి ఆయనకి పెట్టారు ఆయనకి అవకాశాలు లేకుండా చేశారు మరి బీసీలను గత ఐదు సంవత్సరాలుగా ఇంతగా అవమానం చేస్తే చేసిన మీ చర్యలను సమర్థించినటువంటి అచ్చెన్నాయుడిని ఈరోజు మీరు కాపాడాలనుకుంటున్నారు ఈ అచ్చెన్నాయుడు బీసీలకు చేసింది ఏంటి ఈ అచ్చెన్నాయుడు ఐదు సంవత్సరాల్లో బీసీలకు ఏమైనా చిన్న వాళ్ళకు ఉపయోగకరమైనటువంటి కార్యక్రమం ఏదైనా చేశాడా మరి మీ ప్రభుత్వం చేసిందా చేయలేదు కేవలం మీరు బీసీలను ఓటు బ్యాంక్గా వాడుకోవడంలోనే మీరంతా కూడా ముందుంటున్నారు కానీ బీసీలకు ఎప్పుడు కూడా మీరు పనిచేయలేదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మరి అంతేకాకుండా ఎస్సీలకు సంబంధించి ఎస్సీ కులంలో ఎవరైనా పుడతారా అని అడిగి మీరు మరి బహిరంగ సమావేశాల్లోనే మాట్లాడారు ఎస్సీలను అవమానపరిచారు బీసీలను అవమానపరిచారు ఎస్టీలను అవమానపరిచారు ఇలా ప్రతి కులాన్ని కూడా మరి మీ కాలంలో మీ పరిపాలనా కాలంలో అవమానం చేయడమే తప్పకుండా మరి వాళ్ళందరికీ కూడా ఏమాత్రం గుర్తింపు లేకుండా చేశారు వాళ్ళకి ఆత్మగౌరవం లేకుండా చేశారు